First aid, that is the 20th unit from the primary healthcare nursing subject. First, we'll see the first aid definition. First aid is the provision of initial care for an illness or injury. It is usually performed by non-expert. If the person is trained, the sick or injured person will definitely get the accurate medical treatment. First aid anaga prathama chikitsa. ఆరోగ్యంను పరిరక్షించడానికి అనారోగ్యంను మరియు చిన్న చిన్న గాయాలకు సాధారణ శరీర రుగ్మతలకు నిపుణుల వైద్యం అందడానికి ముందే తాత్కాలికంగా చేయు ఉపయుక్తకరమైన వైద్య విధానాన్ని ప్రథమ చికిత్స అంటారు. ప్రథమ చికిత్స అనేది ట్రైనింగ్ ఉన్నవారు మరియు లేనివారు కూడా చేయవచ్చును. నెక్స్ట్ విల్ సీ ద ఎయిమ్స్ ఆఫ్ ప్రిజర్వ్ ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ వన్, ప్రిజర్వ్ లైఫ్. ద ఓవర్ రీడింగ్ ఎయిమ్ ఆఫ్ ఆల్ మెడికల్ కేర్ ఇంక్లూడింగ్ ఫస్ట్ ఎయిడ్ ఈజ్ టు సేవ్ లైఫ్స్. ప్రథమ చికిత్స యొక్క లక్ష్యాలు ఏమి అనగా మొదటిది ప్రాణాలు కాపాడడం. వైద్య సేవలు చేయడం, ప్రథమ చికిత్స చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనగా రోగుల యొక్క ప్రాణాలని కాపాడడం. సెకండ్ వన్, ప్రివెంట్ ఫర్దర్ హార్మ్, ఆల్సో సమ్టైమ్స్ కాల్డ్ ప్రివెంట్ ద కండిషన్ ఫ్రమ్ వాసనింగ్ ఆర్ డేంజర్ ఆఫ్ ఫర్దర్ ఇంజరీ. దిస్ కవర్స్ బోత్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ సచ్ యాస్ మూవింగ్ ఏ పేషెంట్ అవే ఫ్రమ్ ఎనీ కాజ్ ఆఫ్ హార్మ్ అండ్ అప్లయింగ్ ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్స్ టు ప్రివెంట్ వాసనింగ్ ఆఫ్ ది కండిషన్. ప్రివెంట్ ఫర్దర్ హార్మ్ అనగా గాయాలు ఎక్కువ అవ్వకుండా చూడడం. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు గాయాలు అవ్వకుండా చూడడం, రోగి యొక్క పరిస్థితి విషమించకుండా చూడడం, ఈ విధంగా జరగకుండా ఉండడానికి ప్రథమ చికిత్సను అందజేయాలి. థర్డ్ ఎయిమ్ ఈజ్ ప్రమోట్ రికవరీ. ఫస్ట్ ఎయిడ్ ఆల్సో ఇన్వాల్వ్స్ ట్రైన్ టు స్టార్ట్ ది రికవరీ ప్రాసెస్ ఫ్రమ్ ది ఇల్నెస్ ఆర్ ఇంజరీ ఆర్ ఇన్ సమ్ కేసెస్ మైట్ ఇన్వాల్వ్ కంప్లీటింగ్ ఏ ట్రీట్మెంట్ సచ్ యాస్ ఇన్ ది కేస్ ఆఫ్ అప్లయింగ్ ఈ ప్లాస్టర్ టు ఏ స్మాల్ వుండ్. ప్రమోట్ రికవరీ అనగా రోగి కోలుకునే విధంగా చేయడం. అపాయకర పరిస్థితుల నుండి, జబ్బుల నుండి త్వరగా కోలుకునే విధంగా చేయడం కొరకు సరి అయిన చికిత్స మరియు సేవలను అందజేయాలి. ఉదాహరణకి, చిన్న చిన్న గాయాలైనప్పుడు వాటిపై ప్లాస్టర్ వేయడం ద్వారా గాయాలను తగ్గించవచ్చు. నెక్స్ట్ విల్ సీ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. ద జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఆర్ ఫస్ట్ వన్, రెస్క్యూ అండ్ రిమూవల్ ఆఫ్ ది క్యాజువాలిటీ ఇన్ ది షార్టెస్ట్ పాసిబుల్ టైం వితౌట్ అగ్రివేటింగ్ ఎగ్జిస్టింగ్ హెల్త్ సిచ్యువేషన్. ప్రథమ చికిత్స యొక్క సూత్రాలు, రోగి నుండి ప్రమాద కారణాన్ని లేక ప్రమాద కారణం నుండి రోగిని వేరు చేయవలను. సెకండ్ వన్, ఫస్ట్ ఎయిడ్ షుడ్ బి కన్ఫైన్ టు ఎసెన్షియల్స్ ఓన్లీ. అవసరమైనప్పుడు మాత్రమే ప్రథమ చికిత్సను అందజేయాలి. థర్డ్ వన్, ఇమీడియట్ అరెస్ట్ ఆఫ్ హెమరేజ్, రక్తస్రావాన్ని అరికట్టాలి. ఫోర్త్ వన్, రిస్టోరేషన్ ఆఫ్ రెస్పిరేషన్ అండ్ సర్క్యులేషన్ అనగా రోగి యొక్క శ్వాసను మరియు రక్త ప్రసరణను గమనించాలి. ఫిఫ్త్ వన్, ఇమొబిలైజేషన్ ఆఫ్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అండ్ డిస్లొకేషన్స్. రోగిని అనవసరంగా కదిలించకూడదు. రోగికి కనుక ఎముకలు విరిగి ఉన్నట్లయితే లేదా విరిగి ఉన్నాయని సందేహం ఉన్నప్పుడు ఆ భాగాన్ని కదిలించకుండా ఉండవలను. సిక్స్త్ వన్, ఎలివేషన్ ఆఫ్ పెయిన్ బై సింప్లీ ప్రొసీజర్స్ అండ్ మెడికేషన్. బాధలు మరియు నొప్పులను తగ్గించడానికి సులభమైన పద్ధతులు లేదా మందుల ద్వారా తగ్గించవచ్చు. సెవెంత్ వన్, అష్యూరెన్స్ ఆఫ్ గెట్టింగ్ వెల్ క్విక్లీ టు ది విక్టిమ్ అండ్ మోరల్ బూస్టింగ్. రోగి త్వరగా కోలుకుంటాడనే నమ్మకాన్ని రోగికి కలిగించాలి. నెక్స్ట్ విల్ సీ అబౌట్ ద ఏబీసీ. ఏబీసీస్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఫోకస్ ఆన్ క్రిటికల్ లైఫ్ సేవింగ్ ఇంటర్వెన్షన్ మస్ట్ బి రెండర్డ్ బిఫోర్ ట్రీట్మెంట్ ఆఫ్ లెస్ సీరియస్ ఇంజరీస్. ఏబీసీ స్టాండ్స్ ఫర్ ఏ ఎయిర్వే, బి బ్రీతింగ్ అండ్ సి సర్క్యులేషన్. పల్స్ చెక్స్ మే బి డన్ ఆన్ లెస్ సీరియస్ పేషెంట్స్. ఎ ఫోర్త్ స్టెప్ ఆఫ్ డి ఫర్ డెడ్లీ బ్లీడింగ్ ఆర్ డిఫిబ్రిలేషన్ వైల్ అదర్స్ కన్సిడర్ దిస్ యాజ్ పార్ట్ ఆఫ్ ది సర్క్యులేషన్ స్టెప్. ఏబీసీ అనేది అపాయకర పరిస్థితిలో ప్రాణాలు కాపాడడానికి ప్రథమ చికిత్సలో భాగంగా ఉపయోగించే ఒక పద్ధతి. రోగికి చికిత్స ఇవ్వడానికి ముందు రోగి యొక్క పరిస్థితిని ఈ పద్ధతి ద్వారా గమనించవచ్చు. ఏ అనగా ఎయిర్వి అనగా శ్వాస మార్గాలను గమనించడం, నోరు మరియు ముక్కు శ్వాస మార్గాలు క్లియర్గా ఉన్నాయా లేదా అనేది గమనించాలి. బి అనగా బ్రీతింగ్ శ్వాస, సి అనగా సర్క్యులేషన్ అనగా రక్త ప్రసరణను గమనించడం. కొన్ని తీవ్రమైన పరిస్థితిలో ఉన్నప్పుడు రోగి యొక్క నాడిని కూడా గమనించడం అనేది చేయాలి. అదేవిధంగా నాలుగవది డి అనగా డెడ్లీ బ్లీడింగ్ అనగా రోగికి తీవ్రమైన రక్తస్రావం మరియు గుండె కొట్టుకోవడం అనేది తగ్గిపోయినప్పుడు డిఫిబ్రిలేషన్ ద్వారా రోగికి పునర్జన్మని కూడా అందించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ విల్ సీ అబౌట్ ద ట్రైనింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్. ట్రైనింగ్ ఆన్ యూసేజ్ అడెసివ్ బ్యాండేజ్ ఆర్ అప్లయింగ్ డైరెక్ట్ ప్రెషర్ ఆన్ ఏ బ్లీడ్. ద ఫస్ట్ ఎయిడర్ ఈజ్ ఆల్సో లైక్లీ టు బి ట్రైన్డ్ ఇన్ డీలింగ్ విత్ ఇంజురీస్ సచ్ యాస్ కట్స్, గ్రేసెస్ ఆర్ బోన్ ఫ్రాక్చర్ ఆర్ ఆఫెన్ అక్వైర్డ్ ప్యాసివ్లీ త్రూ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఈజ్ ఆఫెన్ అవైలబుల్ త్రూ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ సచ్ యాస్ ది
Red Cross and St. John Ambulance are through commercial providers who will train people for a fee. Training. శిక్షణ. ప్రథమ చికిత్స చేయ వ్యక్తికి రక్తస్రావాన్ని ఆపడానికి బ్యాండేజ్ సహాయంతో దానిని ఆపవచ్చు అనే విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి. మరియు గాయాలు ఎముకలు విరిగినప్పుడు లేదా దెబ్బలు తగిలినప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్స చేయ విధానం తెలిసి ఉండాలి. ప్రథమ చికిత్స శిక్షణ అనేది కొన్ని సంస్థల ద్వారా అందజేయబడుతుంది. అవి ఏవి అనగా రెడ్ క్రాస్ సంస్థ మరియు సెయింట్ జాన్ అంబులెన్స్ సంస్థ మరియు ఇతర సంస్థలు ఫీజు తీసుకొని శిక్షణను అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విల్ సీ అబౌట్ ద ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ సప్లైస్. ఏ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సప్లైస్ గుర్తు అని చెప్పవచ్చు. మనం ఉపయోగించే విధానం మరియు ప్రదేశాలను బట్టి పెట్టేందుకల సామాగ్రిని మార్చుకోవాల్సిన అవకాశం కూడా ఉంటుంది. హియర్ వి సీ ద ఫస్ట్ ఎయిడ్ కిట్ ఫిగర్. హియర్ ఇన్ దిస్ పిక్చర్ వి సీ ద ఎక్విప్మెంట్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫస్ట్ ఎయిడ్ కిట్. ఐస్ ప్యాక్స్, ప్లాస్టర్స్, యాంటీసెప్టిక్ వైప్స్, సేఫ్టీ పిన్స్, టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్, సీజర్స్, థర్మోమీటర్, అనాలజీసిక్ స్క్రీమ్స్, సర్జికల్ గ్లౌస్ అండ్ ప్లాస్టర్స్. దీస్ ఆర్ ఆల్ ద ఎక్విప్మెంట్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫస్ట్ ఎయిడ్ కిట్. Next, we'll see the contents of the first aid kit. Advanced first aid kits may also contain items such as oropharyngeal airway, nasopharyngeal airway, bag wall mask, manual aspirator or suction unit, sphygmomanometer, blood pressure cuff, stethoscope, thermometer, space blanket, pen light, cotton swab. Contents. Prathama chikitsa pettayandagala samagri, modatidi oropharyngeal airway, deenini noti dwara shwasa margani nilakolpadaniki, shwasa nilakolpadaniki రోగి నోటి అందు పెట్టేది. నాసో ఫ్యారెంజియల్ ఎయిర్వే, దీనిని ముక్కు ద్వారా పంపిస్తారు. బ్యాగ్ వాల్ మాస్క్, దీనినే అంబో బ్యాగ్ అని కూడా అంటాము. ఆక్సిజన్ సరఫరా చేసేటప్పుడు ఉపయోగించే బ్యాగ్ వంటిది. సక్షన్ యూనిట్, దీనిని ఉపయోగించి రోగి నుండి వచ్చే శ్రావాలని తీసివేయబడును. స్పిగ్మోమాటోమీటర్, దీనినే బ్లడ్ ప్రెషర్ కఫ్ అని కూడా అంటారు. దీనిని ఉపయోగించి రోగి యొక్క రక్తపీడనాన్ని చూడవచ్చు. స్టెథోస్కోప్, దీనిని ఉపయోగించి రోగి యొక్క గుండె కొట్టుకోవడాన్ని మరియు శ్వాసను గమనించవచ్చు. థర్మోమీటర్, దీని సహాయంతో శరీర ఉష్ణోగ్రతను చూడవచ్చు. స్పేస్ బ్లాంకెట్, పెన్ లైట్, పెన్ లైట్ను ఉపయోగించి ఎవరైతే రోగి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు తన యొక్క లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అనగా స్పృహలో ఉన్న శాతాన్ని చూడడానికి పెన్ లైట్ సహాయంతో కంటి లోపల ఉన్న ప్యూపిల్ డైలటేషన్ మరియు కాంట్రాక్షన్ అనగా ప్యూపిల్స్ తెరుచుకొని ఉన్నవి మూసుకొని ఉన్న వాటిని గమనించవచ్చు. కాటన్ స్వాబ్స్, వీటిని కూడా దూది ఉండలు, వీటిని డ్రెస్సింగ్ సమయాలలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, ట్రామా ఇంజరీస్. అడ్హెసివ్ బ్యాండేజెస్, మోల్ స్కిన్, స్టెరైల్ డ్రెస్సింగ్, స్టెరైల్ ఐ ప్యాడ్స్, స్టెరైల్ గాజ్ ప్యాడ్స్, స్టెరైల్ నాన్ అడ్హరెన్ ప్యాడ్స్, పెట్రోలియం గాజ్ ప్యాడ్స్, బ్యాండేజెస్, బటర్ఫ్లై క్లోజర్ స్ట్రిప్స్, సెలైన్, సోప్, యాంటీసెప్టిక్స్, బర్న్ డ్రెస్సింగ్, హీమోస్టాటిక్ సీజర్స్, ట్వీజర్స్, లైటర్, ఆల్కహాల్. దీస్ ఆర్ ఆల్ ద ఎక్విప్మెంట్ వీ కెన్ యూస్ డ్యూరింగ్ ద ట్రామా ఇంజరీస్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ కిట్. ట్రామా ఇంజరీస్, గాయాలైనప్పుడు ఉపయోగించే సామాగ్రి ఏమి అనగా మొదటిది అడహెసివ్ బ్యాండేజెస్, మోల్ స్కిన్, స్టెరైల్ డ్రెస్సింగ్ అనగా క్రిమిరహితమైన డ్రెస్సింగ్స్, క్రిమిరహితమైన ఐ ప్యాడ్స్, క్రిమిరహితమైన గాజ్ ప్యాడ్స్, క్రిమిరహితమైన నాన్ అడహరెంట్ ప్యాడ్స్, పెట్రోలియం గాజ్ ప్యాడ్స్, బ్యాండేజెస్, బటర్ఫ్లై క్లోజర్ స్ట్రిప్స్, ఇవి గాయాలు మూసివేయడానికి ఉపయోగించేవి. సెలైన్స్, నార్మల్ సెలైన్ వంటివి, సోప్, సబ్బు, యాంటీసెప్టిక్స్, బర్న్ డ్రెస్సింగ్స్, గాలిన గాయాలకు వేసే డ్రెస్సింగ్స్, హీమోస్టాటిక్స్, సీజర్స్, కత్తెరలు, ట్వీజర్స్, లైటర్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా గాయాలైనప్పుడు ఉపయోగించే సామాగ్రి. నెక్స్ట్ వన్, మెడికేషన్స్. ఆస్పిరిన్, ఎపినెఫ్రిన్ ఆటో ఇంజెక్టర్, పారాసెటమాల్, ఇబుప్రోఫిన్, నాప్రాక్సిన్, ఎన్ఎస్ఏఐడిస్ ఇన్ ద సెన్స్ నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, కోడిన్, ఓరల్ రిహైడ్రేషన్ సాల్ట్స్, యాంటీహిస్టమైన్ డిఫెన్ హైడ్రమైన్ అండ్ యాక్టివేటెడ్ చార్కోల్, ఎమిటిక్స్, స్మెల్లింగ్ సాల్ట్స్ ఇన్ ద సెన్స్ అమోనియం కార్బోనేట్. మెడికేషన్స్, మందులు. ప్రథమ చికిత్స పెట్టేందుకు ఉపయోగించే మందులు ఆస్పిరిన్, ఎపినెఫ్రిన్, పారాసిటమాల్, ఇబోప్రోఫెన్, నాప్రాక్సిన్, నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, కోడిన్, ఓరల్ రిహైడ్రేషన్ సాల్ట్స్, యాంటీహిస్టమైన్స్. యాంటీహిస్టమైన్స్కి ఎగ్జాంపుల్ డిఫెన్ హైడ్రమైన్, యాక్టివేటెడ్ చార్కోల్, ఎమిటిక్స్, స్మెల్లింగ్ సాల్ట్స్కి అమోనియం కార్బోనేట్, ఇవన్నీ కూడా మందులు ప్రథమ చికిత్స పెట్టేందుకు ఉపయోగించేవి. టాపికల్ మెడికేషన్స్, యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్స్, ఫ్లూయిడ్స్, బెంజల్కోనియం క్లోరైడ్, నియోమైసిన్, పాలిమిక్సిన్ బి,
are bacitracin zinc, pyodine iodine, aloe vera gel, hydrocortisone cream, antihistamine cream, calamine lotion, antifungal cream, tincture of benzoin. ఇవన్నీ కూడా పూత చర్మంపై పూత వేసే మందులు, పూత పూసే మందులు అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ దట్ ఆర్ గ్లోవ్స్, గాగుల్స్, సర్జికల్ మాస్క్, ఏప్రాన్. ప్రథమ చికిత్స ఇచ్చే వ్యక్తి తనను తాను రక్షించుకోవడం కోసం గ్లౌజ్, చేతికి వేసే గ్లౌజ్, గాగుల్స్, కంటికి పెట్టుకునే అద్దాలు, సర్జికల్ మాస్క్, ఏప్రాన్ వంటివి ఉపయోగించాలి. నెక్స్ట్ విల్ సీ ద టాపిక్ బ్యాండేజెస్ అండ్ టైప్స్. ఫస్ట్ విల్ సీ ద డెఫినేషన్ ఆఫ్ ఎ బ్యాండేజ్. ఎ స్ట్రిప్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ మెయిన్లీ టు సపోర్ట్ అండ్ ఇమ్మొబిలైజ్ ఏ పార్ట్ ఆఫ్ ది బాడీ. బ్యాండేజ్ యొక్క నిర్వచనం ఏమి అనగా, దెబ్బ తగిలిన భాగంను కాపాడుటకు, సహాయపడుటకు, భాగం కదలకుండా ఉండుటకి వాడేటువంటి బట్టను బ్యాండేజ్ అని అంటారు. నెక్స్ట్ విల్ సీ ద యూజెస్ ఆఫ్ బ్యాండేజెస్ టు సపోర్ట్ ద ఫ్రాక్చర్డ్ బోన్. సెకండ్ వన్ టు ఇమ్మొబిలైజ్ ద డిస్లొకేటెడ్ షోల్డర్ ఆర్ జా అండ్ అదర్ పార్ట్స్. థర్డ్ వన్ టు అప్లై ప్రెషర్ టు స్టాప్ బ్లీడింగ్ అండ్ ఇంప్రూవ్ వీనస్ బ్లడ్ ఫ్లో. ఫోర్త్ వన్ టు సెక్యూర్ ఏ డ్రెస్సింగ్ ఇన్ ప్లేస్. బ్యాండేజ్ వలన ఉపయోగాలు ఏమి అనగా, మొదటిది ఫ్రాక్చర్ అయిన ఎముక కదలకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. దవడ ఎముకలు, భుజం ఎముకలు వాటి స్థానం నుండి విడిపోయినప్పుడు కదలకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒత్తిడి ద్వారా రక్తస్రావాన్ని మరియు వాపును అరికట్టడమే కాకుండా మంచి రక్త సరఫరా జరిగే విధంగా చూస్తుంది. అదేవిధంగా డ్రెస్సింగ్ని యథా స్థానంలో ఉంచడానికి బ్యాండేజెస్ అనేటివి ఉపయోగపడతాయి. నెక్స్ట్ విల్ సీ ద టైప్స్ ఆఫ్ బ్యాండేజెస్. దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ బ్యాండేజెస్. ఫస్ట్ వన్ ట్రయాంగిల్ బ్యాండేజ్. ట్రయాంగులర్ బ్యాండేజెస్ ఆర్ యూజ్డ్ ఆన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ది బాడీ టు సపోర్ట్ అండ్ ఇమొబిలైజ్. ట్రయాంగులర్ బ్యాండేజ్ అనగా త్రిభుజాకారపు బ్యాండేజ్ అని కూడా అంటాము. దీని సహాయంతో శరీరం యొక్క అవయవాలు కదలకుండా ఉండడానికి సహాయపడుతుంది. సెకండ్ వన్ క్రేప్ బ్యాండేజ్. టైప్ ఆఫ్ ది ఓవన్ గాజ్ విచ్ హ్యాస్ ది క్వాలిటీ ఆఫ్ స్ట్రెచ్చింగ్. క్రేప్ బ్యాండేజ్ ఇది నేసిన గాజుగుడ్డ. ఇది సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. థర్డ్ వన్ గాజ్ ఆర్ కాటన్ బ్యాండేజ్. లైట్లీ ఓవెన్ కాటన్ మెటీరియల్ ఫ్రీక్వెంట్లీ యూజ్ టు రిటైన్ డ్రెస్సింగ్స్ ఆన్ వూన్స్ అండ్ ఫింగర్స్, హ్యాండ్స్, టోస్, ఫీట్, ఎయిర్, ఐస్ అండ్ హెడ్. గాజ్ లేదా కాటన్ బ్యాండేజ్ ఇది నేసిన కాటన్ పదార్థంతో చేయబడినది. దీనిని వేళ్ళు, చేతి వేళ్ళు, కాలు వేళ్ళు, పాదము మరియు చెవి, కళ్ళు మరియు తలకు గాయాలైనప్పుడు ఉపయోగించే బ్యాండేజ్. ఫోర్త్ వన్ అడ్హెసివ్ బ్యాండేజ్. యూజ్ టు రిటైన్ అండ్ ఆల్సో యూజ్డ్ వేర్ అప్లికేషన్ ఆఫ్ ప్రెషర్ టు అన్ ఏరియా నీడ్. అడ్హెసివ్ బ్యాండేజ్ ఏ ప్రదేశంలో ఒత్తిడి అవసరమో ఆ స్థలంలో ఈ బ్యాండేజ్ని కడతారు. హియర్ వి సీ ద పిక్చర్స్ ఆఫ్ బ్యాండేజెస్. ఫస్ట్ వన్ ట్రయాంగులర్ బ్యాండేజ్, సెకండ్ వన్ క్రేప్ బ్యాండేజ్, థర్డ్ వన్ కాటన్ బ్యాండేజ్, ఫోర్త్ వన్ అడ్హెసివ్ బ్యాండేజ్. నెక్స్ట్ విల్ సీ ద ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ బ్యాండేజింగ్. ప్రిన్సిపల్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ అప్లయింగ్ బ్యాండేజెస్. ఫస్ట్ వన్ వాష్ హ్యాండ్స్, వేర్ గ్లౌస్ వేర్ నెసెసరీ. ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ బ్యాండేజింగ్. కట్టేటప్పుడు పాటించవలసిన సూత్రాలు, మొదటిది చేతులను శుభ్రంగా కడుక్కోవాలి, అవసరమైన చో గ్లౌస్ వేసుకోవాలి. సెకండ్ వన్ అసిస్ట్ పేషెంట్ టు అస్యూమ్ కంఫర్టబుల్ పొజిషన్ ఆన్ బెడ్ ఆర్ చైర్ అండ్ సపోర్ట్ ద బాడీ పార్ట్ టు బి బ్యాండేజ్డ్. రోగిని మంచం లేదా కుర్చీపై సౌక్యమైన రీతిలో కూర్చోబెట్టాలి. థర్డ్ వన్ ఆల్వేస్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పార్ట్ ఆర్ పేషెంట్ టు బి బ్యాండేజ్డ్ ఎక్సెప్ట్ వెన్ అప్లయింగ్ ఎ బ్యాండేజ్ టు ది హెడ్, ఐ అండ్ ఇయర్. కట్టు కట్టేటప్పుడు ఎల్లప్పుడూ రోగి ఎదురుగా నిల్చోవాలి. కానీ తల, కండ్లు, చెవులకి కట్లు కట్టేటప్పుడు మాత్రం రోగికి ఎదురుగా నిలబడాల్సిన అవసరం లేదు. ఫోర్త్ వన్ బీ షూర్ ద బ్యాండేజ్ ఈస్ రోల్డ్ ఫర్మ్. కట్టిన కట్టు చాలా దృఢంగా బలంగా ఉందా లేదో చూడాలి. ఫిఫ్త్ వన్ మేక్ షూర్ దట్ ద బాడీ పార్ట్ టు బి బ్యాండేజ్డ్ ఈస్ క్లీన్ అండ్ డ్రై. ఏ భాగానికైతే కట్టు కడుతున్నామో ఆ భాగాన్ని ముందే శుభ్రంగా మరియు పొడిగా ఉండేలా చూసుకోవాలి. సిక్స్త్ వన్ అసెస్ స్కిన్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ ఎనీ బ్రేక్ డౌన్. కట్టు కట్టడానికి చర్మంపై ఏమైనా పగులు ఉన్నాయేమో గమనించాలి. సెవెంత్ వన్ అబ్జర్వ్ సర్క్యులేషన్ బై నోటింగ్ పల్స్, సర్ఫేస్ టెంపరేచర్, స్కిన్ కలర్ అండ్ సెన్సేషన్ ఆఫ్ ది బాడీ పార్ట్ టు బి బ్యాండేజ్డ్. కట్టుకట్టిన భాగానికి రక్త ప్రసరణ సరిగా జరుగుతుందో లేదో తెలుసుకోవడానికి నాడి, చర్మ ఉష్ణోగ్రత, చర్మ రంగు, స్పర్శ వంటివి గమనించాలి. నెక్స్ట్ విల్ సీ ద మెథడ్స్ ఆఫ్ అప్లయింగ్ బ్యాండేజెస్. ఫస్ట్ వన్ సర్క్యులర్ బ్యాండేజ్, సెకండ్ వన్ స్పైరల్ బ్యాండేజ్, థర్డ్ వన్ రివర్స్ స్పైరల్, ఫోర్త్ వన్ ఫిగర్ ఆఫ్ ఎయిట్. ఫస్ట్ వన్ సర్క్యులర్ టర్న్.
Circular turns are used chiefly to anchor bandages and to terminate bandages. Apply the end of the bandage to the part of the body to be bandaged. Encircle the body part a few times or as needed, each turn directly covering the previous turn. Secure the end of the bandage with tape, metal clips or a safety pin over an uninjured area. Circular turn అనగా వృత్తాకారం బ్యాండేజ్, వృత్తాకారంలో తిప్పడం. ఈ బ్యాండేజ్ని ప్రధాన యాంకర్లను ఉపయోగించి ముగించడం కోసం ఉపయోగిస్తారు. బ్యాండేజ్ చివరి భాగాన్ని గాయపడిన ప్రాంతంలో ముందుగా కట్టుకోవాలి. గాయపడిన ప్రాంతంలో కావలసినన్నిసార్లు బ్యాండేజ్ని చుట్టాలి. చుట్టిన ప్రతిసారి ముందుసారి కట్టిన కట్టును పూర్తిగా కవర్ చేయాలి. బ్యాండేజ్ను పూర్తిగా చుట్టిన తర్వాత చివరి భాగాన్ని సురక్షితంగా టేప్ లేదా పిన్ సహాయంతో నష్టం లేకుండా అమర్చాలి. హియర్ వి సీ ద సర్క్యులర్ టర్న్ ఫిగర్. నెక్స్ట్ వన్ స్పైరల్ టర్న్. స్పైరల్ టర్న్స్ ఆర్ యూజ్డ్ టు బ్యాండేజ్ సిలిండ్రికల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ దట్ ఆర్ ఫెయిర్లీ యూనిఫామ్ ఇన్ సర్కంఫరెన్సెస్ సచ్ యాజ్ అప్పర్ ఆర్మ్ అండ్ అప్పర్ లెగ్. Make two circular turns to begin the bandage. Continue spiral turns at about a 30 degree angle each turn, overlapping the preceding 1/2 of the width of the bandage. Terminate the bandage with the two circular turns and secure the end as described for circular turns. Circular turn, spiral turn anaga శంకు వలె వంకర లేని బ్యాండేజ్ లేదా మురి మలుపు అని కూడా చెప్పవచ్చు. ఈ రకమైన బ్యాండేజీలను స్థూపాకారం లేదా స్తంభం వంటి శరీర భాగాలకు కడతారు. అవి చేయి, కాలు, పై భాగాలకి మరియు భుజం వంటి ప్రాంతాలలో కడతారు. మొదటగా బ్యాండేజీని 2 సార్లు తిప్పాలి. ఆ తర్వాత బ్యాండేజీని 30 డిగ్రీల కోణంలో అతివ్యాప్తిలో ముందు భాగంను 1/3 వంతు కవర్ చేస్తూ కట్టుకోవాలి. చివరగా బ్యాండేజీని 2 సార్లు తిప్పి మురిగించాలి. హియర్ వి సీ ద స్పైరల్ టర్న్ ఫిగర్. నెక్స్ట్ వన్ ఫిగర్ ఆఫ్ ఏ టర్న్. అప్లికేషన్ ఆఫ్ బ్యాండేజెస్ ఆన్ ఎల్బో, యాంకిల్ అండ్ నీ. బిగిన్ ద బ్యాండేజ్ విత్ 2 circular turns. క్యారీ ద బ్యాండేజ్ అబౌ ద జాయింట్ అరౌండ్ ఇట్ అండ్ దెన్ బిలో ఇట్, మేకింగ్ ఏ ఫిగర్ ఆఫ్ 8. కంటిన్యూ అబౌ అండ్ బిలో ద జాయింట్, ఓవర్లాపింగ్ ద ప్రీవియస్ టర్న్ బై 2/3 ఆఫ్ ద width of the bandage. Terminate the bandage above the joint with 2 circular turns and secure the end appropriately. Figure of 8. మోచేతి మరియు మోకాలు మరియు చీల మండలంలోకి బ్యాండేజ్ కట్టుట. మొదట బ్యాండేజీని వృత్తాకార మలుపులతో మొదలు పెట్టవలను. కట్టును గాయం యొక్క చుట్టూ కప్పుతూ కిందకు తీసుకువచ్చి ఆ తర్వాత దానిని 8 ఆకారంలో పైనకు మరియు కిందకు కప్పుతూ తీసుకురావాలి. కిందకు వచ్చిన బ్యాండేజీని వెనుక నుండి మళ్ళీ పైకి 3/2 వంతు వెడల్పుతో కప్పుతూ బ్యాండేజ్ కట్టాలి. ఈ విధంగా గాయం మొత్తం 8 ఆకారంలో బ్యాండేజీతో కప్పబడుతుంది. చివరగా బ్యాండేజీని 2 వృత్తాకార మలుపులతో కట్టును ముగించి ముగింపును తగిన విధంగా భద్రపరచాలి. నెక్స్ట్ వన్ హెడ్ బ్యాండేజ్. వర్టికల్ బ్యాండేజ్ క్యారీ ట్వైస్ ఫార్వర్డ్స్ అండ్ వన్స్ బ్యాక్వర్డ్స్. Continue to pass the vertical bandage backwards and forwards each time a little to the left and right alternately, locking it with the horizontal bandage. Finally, pass horizontal bandage twice around the head and pin in front. Head bandage. Talaku bandage kattuta. Bandage ini nuduru mundu nundi venakaku niluvuga, kudi nundi edamaku, edama vaipu nundi kudi vaipuku teesukovali. Gayanni poorthiga moosivesina tarvata bandage తలకు సమాంతరంగా చెవిపై భాగం నుండి తల చుట్టూ 2 సార్లు తిప్పి తల ముందు భాగంలో పిన్ పెట్టుకోవాలి. హియర్ వి సీ ద పిక్చర్ ఆఫ్ హెడ్ బ్యాండేజ్. నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ బ్యాండేజ్ టు ద హెడ్. టర్న్ ద బేస్ ఆఫ్ ద బ్యాండేజ్ అప్ అండ్ సెంటర్ ఇట్స్ బేస్ ఆన్ సెంటర్ ఆఫ్ ది ఫోర్ హెడ్, లెటింగ్ ద పాయింట్ ఫాల్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ది నెక్. టేక్ ద ఎండ్స్ బిహైండ్ ద హెడ్ అండ్ క్రాస్ ద ఎండ్స్ ఓవర్ ద అపెక్స్. టేక్ దెమ్ ఓవర్ ది ఫోర్ హెడ్ అండ్ టై దెమ్. Tuck the apex behind the crossed part of the bandage and secure it with a safety pin if available. Tripujakaramlo talaki bandage kattuta. Tala nuditi bhaganni aadharanga chesukoni deerghamaina podavu gala bandage ni unnata sthanam nundi meda venuka vaipuku teesukovali. Aa tarvata bandage ni venuka vaipu nundi tala nuduru meeda gala unnata sthanam chivara varaku teesukovali. Teesukunna tarvata nuditi bhagamlo bandage ni mudiveyali. వెనుక ప్రాంతంలో గల బయట ఉన్న బ్యాండేజీని లోపల వైపుకు మడతపెట్టి సురక్షితంగా పిన్ను అమర్చాలి.
Here we see the triangular bandage applying for the head. Next one, apply a triangular bandage sling. A triangular bandage sling is usually made from a muslin bandage, but any material that does not stretch can be used. Fold, cut or tear the material into a triangle shape. Insert the material under the injured arm so that the arm is in the center. The apex of the sling is beyond the elbow and the top corner of the material is over the shoulder of the injured side. Position the forearm so that the hand is slightly higher than the elbow. Bring the lower portion of the material over the injured arm so that the bottom corner goes over the shoulder of the uninjured side. Bring the top corner behind the casualty's neck. Tie the two corners together so that the knot will not slip. The knot should fit into the hollow at the side of the neck on the uninjured side. త్రిభుజాకారపు కట్టు స్లింగ్ కట్టడం. ఒక త్రిభుజాకారపు కట్టు స్లింగ్ సాధారణంగా మస్లిన్ కట్టు నుండి తయారు చేయబడుతుంది, కానీ సాగదీయని ఏదైనా మధ్యస్థపు దానిని ఉపయోగించి ఈ స్లింగ్ను తయారు చేయవచ్చు. మొదట వస్త్రాన్ని త్రిభుజాకారంలో మడవడం కత్తిరించడం లాగా చేయాలి. మొదట గాయపడిన చేయి కింద నుండి వస్త్రాన్ని చొప్పించాలి, తద్వారా చేయి మధ్యలో ఉంటుంది. స్లింగ్ యొక్క శిఖరం అనగా పైభాగం మూచేయికి మించి ఉండాలి, మరియు వస్త్రం యొక్క పై మూల గాయపడిన భుజం పైనుండి ఉంటుంది. మూచేయి కంటే చేయి కొంచెం ఎక్కువ ఉండే విధంగా ముంచేతిని ఉంచాలి. వస్త్రం యొక్క కింది భాగాన్ని గాయపడిన చేయి పైనుండి తీసుకువచ్చినట్లయితే వస్త్రం యొక్క పైభాగం భుజం యొక్క గాయపడని భాగాన్ని కూడా కప్పి ఉంచుతుంది. వస్త్రం యొక్క పై మూలను రోగి యొక్క మెడ వెనుక నుండి తీసుకురావాలి. ఈ విధంగా తీసుకువచ్చిన మూలను మరియు మొదట మూలను రెండింటిని కూడా ముడివేయవలను. హియర్ వి సీ ద స్లింగ్ ప్రిపరేషన్ ఫిగర్స్. నెక్స్ట్ ఇయర్ బ్యాండేజ్. లే ద ఔటర్ సర్ఫేస్ ఆఫ్ ద బ్యాండేజ్ అగెయిన్స్ట్ ఫోర్ హెడ్ అండ్ క్యారీ ద బ్యాండేజ్ అరౌండ్ ద హెడ్ ఇన్ వన్ సర్క్యులర్ టర్న్, బ్యాండేజింగ్ అవే ఫ్రమ్ ద ఇంజూర్డ్ ఇయర్. Towards the sound side, carry the bandage round to the back of the head. Low down in the nape of the neck again. Repeat these, each turn being slightly higher than the previous one as it covers the dressing, but slightly over as it covers the hair. Continue until the hole is covered and complete the bandage by one straight turn around the forehead, pinning where all the turns cross one another. Some people prefer to take the bandage around the forehead between each turn covering the dressing, but this makes a heavy bulk around the head which is not really necessary. Ear bandage anaga chevi bandage. Cheviki bandage veyadam, tala yokka nuditi pai bhagam nundi gundranga tala chuttu vrittakara malupulo katti yokka baiti vaipu bhagaanni gayapadina chevini kuda kapputu unchali. Tala venka bhagam nundi bandage ni teesukovastu meda yokka పక్క వైపు నుండి చెవిని కప్పుతూ ఉంచాలి. ప్రతి చుట్టు కూడా ముందు చుట్టిన చుట్టు కంటే కొంచెం ఎక్కువ భాగం కప్పుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన చెవికి చేసిన డ్రెస్సింగ్ మరియు కొంత భాగం వెంట్రుకలు కూడా కప్పబడతాయి. కట్టు యొక్క మలుపులు పూర్తిగా చెవిరంధ్రం కప్పబడి నుదుటి చుట్టూ ఒక సరళమైన మలుపు వలె ఉండి ఒక చోట పిన్ చేయవలెను. కొంతమంది చెవికి కట్టి కట్టేటప్పుడు నుదురు చుట్టూ చుడుతూ చెవి యొక్క డ్రెస్సింగ్ మొత్తం కప్పి ఉంచుతారు, కానీ ఇది ఉబ్బెత్తుగా బరువుగా ఉంటుంది. హియర్ వి సీ ద ఇయర్ బ్యాండేజ్ ఫిగర్. నెక్స్ట్ వన్, జా ఇంజురీస్ అండ్ బ్యాండేజింగ్. బిఫోర్ అప్లయింగ్ ఏ బ్యాండేజ్ టు ఏ క్యాజువాలిటీస్ జా, రిమూవ్ ఆల్ ఫారెన్ మెటీరియల్ ఫ్రమ్ ద క్యాజువాలిటీస్ మౌత్. ఇఫ్ ద క్యాజువాలిటీ ఈజ్ అన్కాన్షియస్, చెక్ ఫర్ అబ్స్ట్రక్షన్ ఇన్ ద ఎయిర్ వే. ద డ్రెస్సింగ్ అండ్ బ్యాండేజింగ్ ప్రొసీజర్ అవుట్లైన్ ఫర్ ద జా సర్వ్స్ a two-fold purpose. In addition to stopping the bleeding and protecting the wound, it also immobilizes a fractured jaw. When applying the bandage, allow the jaw enough freedom to permit passage of air and drainage from the mouth. Bandaging. Place the bandage under the chin and carry its ends upwards. Adjust the bandage to make one end longer than the other. Take the longer end over the top of the head to meet the short end at the temple and cross the ends over. Take the ends in opposite directions to the other side of the head and tie them over the part of the bandage that was applied first. దవడ ఎముకలకి గాయాలైనప్పుడు కట్టు కట్టడం. రోగి యొక్క దవడకి కట్టు కట్టే ముందు
వారి యొక్క నోటి అందు ఏమైనా అన్య పదార్థాలు ఉన్నట్లయితే తీసివేయవలను. ఒకవేళ రోగి స్పృహలో లేనట్లయితే గాలి మార్గంలో ఏమైనా అడ్డుపడ్డాయేమో గమనించాలి. దవడకు చేసే డ్రెస్సింగ్ మరియు కట్టుకట్టే పద్ధతుల వలన రెండు రకాల